செஸ் ஆட்டம் நூனே இருப்பிச்சாவா லேதே இங்க எந்த செத்த தியேட்டர் காடு ரே ఎవర్తో ఆడుతున్నావురా తాతయ్యతో ఏడు తాతయ్య ఇదిగో అక్కడ కూర్చున్నాడు ఎక్కడ ఇక్కడ ఇంకోసారి తాతయ్య నోట పడతా నీకు వెళ్ళు వెళ్ళ బ్యాట్ తీసుకొనిరా బయటికి వెళ్ళి క్రికెట్ ఆడదాం నేను ఇతో ఆడను పో వికే 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 చిన్న పిల్లలతో మాట్లాడేది అలాగేనా మరి ఇంకెలా మాట్లాడతారు వికి వికి డాడీ నన్ను ఎప్పుడు తిడతాడు మమ్మీ దట్స్ బికాజ్ హి లవ్స్ యు సో మచ్ బేబీ నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి వికి నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా ప్లీజ్ దా హాయ్ రాజు నువ్వు కూడా ఆడతావా బ్లూ కార్ నీది పోలీస్ కార్ నాది ఇక ఆటం రాదా రాజు అలా కాదు స్లోగా ఆడు నా కాని గుద్దకు కాను గుద్దదని చెప్పానా నువ్వు నాతో ఆడచ్చు పో అసలు ఫ్యాన్ ఎందుకు ఎక్కావరా నిన్ను ఇక్కడ మమ్మీ కెప్టెన్ రాజు కొట్టెక్కిచ్చాడు రాజు గీజు అని అబద్దాలు చెప్పావు చంపేస్తాను పదింటికి సారీ మోహిని ఓకే అసలు స్కూల్ వెళ్ళకుండా నువ్వు డాడీ రాని బాగా పడతాయి నీకు అంత భయపడుతా సినిమా చూడేందుకు ఛానల్ మార్చేస్తాను టిపికల్ లేడీస్ హారర్ సినిమాలంటే భయం కానీ అవే చూస్తారు మోహిని నీకంతగా భయపడాలనిపిస్తే కాసేపు ఆ టీవీ ఆఫ్ చేసి మీ అత్త మొహం చూడు భయంతో పాటు జ్వరం కూడా వస్తుంది చిన్నప్పుడు నువ్వు బాగా కోతివా చెట్లు పుట్లు బా ఎక్కేవాడివా మన వెక్కలేం చెట్లేదు తాడి చెట్టు కొబ్బరి చెట్టు అయితే స్పైడర్ మ్యాన్ కూడా ఎందుకు పనికిరా అందుకే నీ కోతి బుద్ధులే నీ కొడుకు వచ్చాయి ఏ ఏం చేసాడు హర్షయ్య వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఎక్కి కూర్చున్నాడు ఫ్యానా సీలింగ్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ ఎలా ఎక్కాడు నిత్యంతో ఎక్కాడు అడిగితే కెప్టెన్ రాజ్ ఎక్కిచ్చాడు అంటున్నాడు కెప్టెన్ రాజా ఇక లాభం లేదు అందుకనే ఆ చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను
మొలిగిన చాలు గానీ ట్రైన్ టైం అవుతుంది. అసలు రాత్రిపూట నడవకుండా మంచానికి గొలుసులేసి కట్టేయాలి. పగలపండి కాబట్టి సరిపోయింది. అదే ఏ రాత్రి ట్రైన్ అయితే బెర్త్ దిగేటో పోయేదానివి, ఏ తలుపు తీసుంటే గోవిందా గోవిందా. అబ్బా నువ్వు ఊరుకోనన్నా, అసలే అమ్మ నొప్పితో బాధపడుతుంటే. బాయ్ మోహిని, అక్కడ ఫ్లైట్ దిగాక ఫోన్ చెయ్యమ్మా. అలాగే అత్తయ్యా. బుచ్చయ్య అయ్యా వస్తాం, మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే అయ్యా. యాదమ్మా వస్తాం. అలాగేనయ్యా. బాయ్ మోహిని. బాయ్ మావయ్య, హ్యాపీ జర్నీ. బాయ్. థ్యాంక్ యూ అమ్మా. హైదరాబాద్ టు ప్యారిస్ 10 అవర్స్ జర్నీ. ఫస్ట్ క్లాస్ సీట్స్ బెడ్స్ లా ఉంటాయి. ఆలోచించు మరి. అసలు ఆ క్షణం గురించి నేను ఆలోచించని క్షణమే లేదు. ఆ బెడ్స్ లాంటి సీట్స్ మీద నవ్వు నేను. అబ్బా, తలుచుకుంటే నా ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. ఏంటండి? కావాలంటే ఒక్కసారి టచ్ చేసి చూడు. ఇప్పుడా? ఇప్పుడే. టచ్ తో ఆగలేనేమో. అయితే మానే. రేయ్ తొందరగా రారా, టైం అవుతుంది. సరే వెళ్ళు, నేను ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. ఇవాళ ఏం కలరా? స్టాప్ ఇట్ హర్ష. రోజు పొద్దున్న ఏం తింటావు? ఇడ్లీ. రోజు ఇడ్లీనా? ఇంకేం తినవా? అవును డాక్టర్, ఎప్పుడు ఇడ్లీయే కావాలంటాడు, అప్పుడప్పుడు కాన్ఫ్లెక్స్ తింటాడు. ఇడి దుర్గమ్మ, రోజు పాలు తాగుతావా? పాలంటే నాకు ఇష్టం లేదు. పెరుగన్నా తింటావా? పెరుగు కూడా నాకు ఇష్టం లేదు. అయితే ఏమి ఇష్టం నీకు? చాక్లెట్. ఇదిగో తీసుకో. ఇంకోటి ఇస్తారా అంకుల్? మా తాతయ్య కూడా ఇవ్వాలి. అవునవును, మర్చిపోయాను. ఇదిగో. థ్యాంక్ యూ. ఇంతకీ మీ తాతయ్య ఎక్కడ ఉన్నారు? బయటే కూర్చున్నారు. సార్ అయితే వెళ్ళి మీ తాతయ్యతో ఆడుకో. సార్ థ్యాంక్ యూ. మీకు మీ బాబు గురించి చెప్పే ముందు నేను ఈ మధ్య డీల్ చేసిన ఒక కేసు గురించి మీకు చెప్పాలి. ఈ అమ్మాయి పేరు కల్పన. ఇప్పుడు 18 ఏళ్లు. తనకు 10 ఏళ్ల వయసులో నా దగ్గరికి తీసుకొచ్చారు. రాయడానికి చదవడానికి బాగా ఇబ్బంది పడేది. 10th స్టాండర్డ్ 3 సార్లు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయింది. తనకి చదువు రాదనే డిప్రెషన్ తో ఆత్మహత్య కూడా ట్రై చేసింది. అలాంటి అమ్మాయి సడన్ గా ఒకరోజు పుస్తకాలు తీసుకుని రూమ్ లోకి వెళ్లి గంటలు గంటలు చదవడం స్టార్ట్ చేసింది. 10th స్టాండర్డ్ 96% తో పాస్ అయింది. ఎలాగమ్మా అని అడిగితే వాళ్ల నాన్నగారు రోజు వచ్చి చదువు చెప్పి హెల్ప్ చేశారంది. నిజానికి ఈ అమ్మాయి నాన్నగారు తను పుట్టకముందే చనిపోయారు. చదువు దారిలో పడ్డాక కల్పనకి వాళ్ల నాన్నగారు కనబడ్డం మానేశారు. ఈ కేసు గురించి మాకు చెప్తాను చెప్తాను. ఇది కల్పన చిన్నప్పుడు తీసిన ఎక్స్రే. ఇది వికీ ఎక్స్రే. ఈ రెండిట్లోనూ ఈ చిన్న బ్లాక్ స్పాట్ చూసారా? దీన్ని యాంటీరియర్ ఫాంటనల్ అంటారు. పుట్టుకతో చిన్నపిల్లలందరికీ తల మీద ఉండే మెతక భాగం. 2 ఏళ్లకి 98% దాకా క్లోజ్ అయి ఒక 6 ఏళ్లకి కంప్లీట్ గా గట్టిపడిపోతుంది. కానీ వికీకి 7 ఏళ్లొచ్చినా ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదు. వేల సంవత్సరాలుగా హిందువులు బౌద్ధులు ఈ మెతక భాగం కింద సహస్రార చక్రం ఉంటుందని నమ్ముతారు. బాడీలో ఉండే అన్ని చక్రాలలో మానసిక ఎదుగుదలకు కావలసిన అతి ముఖ్యమైన చక్రం. ఈ చక్రాన్ని ఒక స్పిరిచువల్ గేట్ వే అని కూడా అంటారు. మెడికల్ సైన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. సైన్స్ చెప్పేదాన్ని వేదాంతం చెప్పేదాన్ని కలిపి సింపుల్ గా చెప్పాలంటే, పసిపిల్లలకు కొంత ఏజ్ వచ్చే వరకు మనకు కనబడని అంతుపట్టని ఆత్మల ప్రపంచంతో ఒక ఆధ్యాత్మిక, అదే ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆత్మలు కనపడతాయా? వాళ్ళకి ఆత్మలు కనబడొచ్చు, వాళ్ళు ఆత్మలతో మాట్లాడొచ్చు, ఆత్మలు చెప్పే వినొచ్చు. కల్పనకి ఎప్పుడైతే గట్టిపడిందో తనకి వాళ్ళ నాన్నగారు కనబడడం మానేశారు. విక్కీ విషయంలో కూడా అలాగే జరగచ్చు అనుకుంటున్నాను. వావ్. ఏంటి నమ్మలేకపోతున్నారా? సబ్జెక్ట్ చాలా హెవీగా ఉంది. సారీ, నో ఆఫెన్స్, కొంచెం నమ్మలేనట్టుగానే ఉంది సార్. మనకు అర్థం కాని చాలా విషయాలు కొంచెం నమ్మలేనట్టుగానే ఉంటాయి. దయ్యాలను చూసినప్పుడు కుక్కలు మురుగుతాయంటారు. సునామీలు భూకంపాలు వచ్చేటప్పుడు జంతువులకి పక్షులకి ముందే తెలుస్తాయంటారు. వాటికి మనకు తెలియని ఏదో ఒక సెన్స్ ఉంది. అలాగే చిన్నపిల్లలకు కూడా, వాళ్ల ప్రపంచం గురించి మనకు చాలా తక్కువ తెలుసు. కొన్ని బ్లైండ్ గా నమ్మాలంతే. విక్కీకి వాళ్ళ తాతగారు నిజంగా కనబడుతున్నారా లేక అలానే ఊహించుకుంటున్నాడా అనేది మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. అదే నిజమైతే వాళ్ల తాతగారు తన కోసం ఎందుకు వచ్చారో ఏదో ఒక రోజు విక్కీయే మనకు చెప్తాడు. ఒకవేళ విక్కీ వాళ్ల తాతగారిని ఇమాజిన్ చేసుకుంటుంటే చేసుకోనివ్వండి, ఇట్స్ హెల్దీ. తనకి పాలు పెరుగు ఇష్టం లేదు కాబట్టి కాల్షియం సప్లిమెంట్ ఏదైనా ఇవ్వండి. ఇది త్వరగా గట్టిపట్టడానికి హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీ అబ్బాయికి బాగా దగ్గర అవడానికి ట్రై చేయండి. తనతో హోంవర్క్ చేయించండి, ఆడుకోండి, బయటికి వెళ్ళండి, రోజుకు ఒక్కసారైనా కలిసి భోజనం చేయండి.
విక్కీలో చాలా మార్పు చూస్తారు. చాలా బాగుంది తీసుకో. అయితే నేను తినేస్తా. విక్కీ దా. విక్కీ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఇక నుంచి అన్ని ఆటలు మన ఇద్దరమే ఆడుకుందాం. నీకెప్పుడు ఆడుకోవాలనిపించినా నన్ను పిలువు, నేను వచ్చి నీతో ఆడతాను. తాతతో గాని రాజుతో గాని ఆడుకోవటం మానేయాలి. అర్థమైందా? తాత అంటే నాకు చాలా ఇష్టం డాడీ. తాత చచ్చిపోయాడు, ఈ లోకంలో లేడు, నువ్వు పుట్టక ముందే చచ్చిపోయాడు. అర్థమైందా? డీల్ చేసే విధానం అది కాదు కార్తీ. ఇవ్వు వాడికి బాగా గారం. తర్వాత ఏడుస్తావు నువ్వే.